చేపట్టారు. దీంతో అడిషనల్ కలెక్టర్ స్పందించి మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. వర్షానికి తడిసిన ప్రతి ధాన్యాన్ని కొంటామని హామీ ఇచ్చారు. రైతులతో మాట్లాడి పాక్స్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు వెంటనే కవర్లిచ్చి ప్రతి గింజను కొనుగోలు చేయాలని అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ ఆదేశాలిచ్చారు. శాశ్వత పరిష్కారం కోసం మార్కెట్ అధికారులతో మాట్లాడి రైతులను ఆదుకుంటామన్నారు. ఖానాపూర్ సంబంధించి మార్కెట్ కమిటీలో ధాన్యం పుస్తున్నారు. సడన్ గా వర్షం రావడం వల్ల కొద్దిగా కలిసిపోయి ఉన్నాయి. దాన్ని చూడటానికి వచ్చాము. యాక్చువల్గా దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నాము. అన్నీ కూడా తీసుకుంటాం. కొద్దిగా ఒకరోజు కానీ ఈ 2 డేస్ ఉంటే జాగ్రత్త ఎండిపోతాయి. అమ్మని కూడా రాంగులను తీసేసుకోండి. ఎటువంటి ఇబ్బంది ఈవెన్ దో తెలిసిన కొద్దిగా వెరిఫై చేసి తీసుకుంటాము. కొద్దిగా ఇక్కడ మార్కెట్ కమిటీలో కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు దాన్ని టార్పాలిన్స్ కూడా ఇవ్వడం జరగలేదు. వాళ్ళ మీద రిపోర్ట్ ఇస్తాను నేను. ఆ టార్పాలిన్స్ అన్ని కూడా సాయంత్రం కల వర్షం ముందుంటే ఇచ్చేవస్తుగా ఆదేశించడం జరిగింది. ఫర్దర్ రైతులు కూడా ఎటువంటి ఇబ్బంది పడవద్దండి. వాళ్ళు కూడా మేము చర్య తీసుకుంటాము. ఆల్రెడీ డిఎండిసి వస్తున్నారు. వాళ్ళ కొనుగోలుకి ఏర్పాటు చేస్తారు. శాశ్వత పరిష్కారం లేదా సార్? రైతులకు ఉపయోగపడేటట్టు కళ్ళాలకు మార్కెట్ కమిటీ వాళ్ళకి చెప్తాము. ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నట్టుంది. దాన్ని కూడా డిసిఓ గారు దృష్టి మార్కెట్ కమిటీ దృష్టి ఖానాపూర్ సంబంధించి మార్కెట్ కమిటీలో ధాన్యం పుస్తున్నారు. సడన్గా వర్షం రావడం వల్ల కొద్దిగా కలిసిపోయి ఉన్నాయి. దాన్ని చూడటానికి వచ్చాము. యాక్చువల్గా దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నాము. అన్నీ కూడా తీసుకుంటాం. కొద్దిగా ఒకరోజు కానీ ఈ 2 డేస్ ఉంటే జాగ్రత్త ఎండిపోతాయి. అమ్మని కూడా రాంగులను తీసేసుకోండి. ఎటువంటి ఇబ్బంది ఈవెన్ దో తెలిసిన కొద్దిగా వెరిఫై చేసి తీసుకుంటాము. కొద్దిగా ఇక్కడ మార్కెట్ కమిటీలో కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు దాన్ని టార్పాలిన్స్ కూడా ఇవ్వడం జరగలేదు. వాళ్ళ మీద రిపోర్ట్ ఇస్తాను నేను. ఆ టార్పాలిన్స్ అన్ని కూడా సాయంత్రం కల వర్షం ముందుంటే ఇచ్చేవస్తుగా ఆదేశించడం జరిగింది. ఫర్దర్ రైతులు కూడా ఎటువంటి ఇబ్బంది పడవద్దండి. వాళ్ళు కూడా మేము చర్య తీసుకుంటాము. ఆల్రెడీ డిఎండిసి వస్తున్నారు. వాళ్ళ కొనుగోలుకి ఏర్పాటు చేస్తారు. శాశ్వత పరిష్కారం లేదా సార్? రైతులకు ఉపయోగపడేటట్టు కళ్ళాలకు మార్కెట్ కమిటీ వాళ్ళకి చెప్తాము. ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నట్టుంది. దాన్ని కూడా